హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి వీడిలో చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా పుల పులగా కారం కారంగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ దీనికోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి సో కేజీకి చేపలకి సరిపడా చెప్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అర టీ స్పూన్ జీరా వేసుకోండి ఒక రెండు లవంగాలు వేసుకోండి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు తగిన నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా అనేది పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇక్కడ నేను ఒక వంద గ్రాముల దాకా చింతపండు నానబెట్టుకున్నానండి చింతపండు నానపెట్టి రసం తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ రెండు రెడీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఒక రెండు మూడు పచ్చిమిరకలు చీల్చి వేసుకోండి ముప్ప టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేయాలండి టమాటా ముక్కలు వేస్తే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది అలాగే చేపల పులుసుకి సరిపడా కారం కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోండి చేపల పులుసులోకి కారం కారం కొంచెం ఎక్కువగా పడుతుంది అంత వద్దు అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ గ్రేవీని మూతపెట్టి బాగా మగ్గించుకోవాలండి సో ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది నేను ఆయిల్ తక్కువ వేసాను మీకు ఇష్టం ఉంటే ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మీకు చక్కగా పులుసు అనేది తేలుతా ఉంటుంది అన్నమాట సో ఈ గ్రేవీ బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టిన చేప ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను అని చెప్పాను కదా అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలండి తగినన్ని కూడా నీళ్లు వేసుకుని ఈ విధంగా రెండు వైపులో కూడా గిన్నె పట్టుకుని విధంగా మనం కలుపుకోవాలండి గరిటి పెట్టేయకూడదు సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని పులుసు అనేది కొంచెం చెక్కబడేంత వరకు ఉడికించండి చూడండి ఫ్రెండ్స్ పులుసు అనేది మనకి ఈ విధంగా చెక్కబడితే సరిపోతుందండి మరీ దగ్గరగా ఉంటే బాగోదు ఈ విధంగా ఉంటే బాగా చలాని తర్వాత పుల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్